దేవునికి ఘనమైన నామనకు స్తోత్రములు ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం ఈ రోజు దేవుని వాగ్దానం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం మీకు తండ్రినే ఉందును మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చును గాక ఆమేన్ మన ప్రభు చెప్తున్న చక్కని వాగ్దానం చూడండి మనల్ని ఆయన చేర్చుకుంటాడంట మనకి తండ్రిగా ఉంటాడంట ఆయన మనల్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆయన చేర్చుకుంటాడంట ఎంత బాగుండు నిజంగా ఆయన మనకి తండ్రియై మనం ఆయనకి కుమారులుగా కుమార్తెలుగా ఉంటే మన బాధ్యతలన్నీ ఆయన తీసుకుంటారు కదా నిజంగా కుమారుల బాధ్యత కుమార్తెల బాధ్యత తండ్రి కదా చూసుకునేది వారి పోషణ అలాగే వారికి కావాల్సిన ప్రతి అక్కర తండ్రి కదా చూసుకుంటాడు అంత మాత్రమే కాదు సంరక్షణ సంరక్షణ అంటే ఎప్పుడు ఏ అనారోగ్యం వచ్చినా బాగు చేయించటం ఏ ప్రమాదం రాకుండా కాపాడటం ఎవరి ద్వారా ఏ విధమైన ప్రమాదం జరగకుండా కాపాడటం తండ్రి నిజంగా ఒక సంరక్షకుడు తండ్రి ఒక పోషకుడు తండ్రి కావాల్సిన అక్కర్లన్నీ తీర్చేవాడు ఈ రోజున మన పరమ తండ్రి మనతో చెప్తున్న మాట చూడండి నేను మిమ్మల్ని నా పిల్లలుగా నేను స్వీకరిస్తా చేర్చుకుంటా నా కుమారులుగా నా కుమార్తెలుగా నేను స్వీకరిస్తాను అంటున్నాడు నేను మీకు తండ్రిగా ఉంటాను అంటున్నారు ఆ పరమ తండ్రి మనకు తండ్రిగా ఉంటే ఏమైనా లోటు ఉంటుందా చెప్పండి ఈ లోక తండ్రులకు కొంతవరకే సామర్థ్యం ఉంది మనం అడిగినవన్నీ చేయలేరు ఈ లోక తండ్రులు వారికి కొంతవరకే కొన్ని లిమిటేషన్స్ కొంతవరకే మన అక్కర్లు తీర్చగలరు కొంతవరకే మన సమస్యలకు పరిష్కారం ఇవ్వగలరు కొంతవరకే మనకు తండ్రులు బాధ్యత తీసుకొని సహాయం చేయగలరు అది కూడా కొన్ని సంవత్సరాల వరకే కానీ మన పరమ తండ్రి ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు మనకు ఏ చిన్ని సమస్య రాకుండా ఆయన చూసుకుంటారు మన అక్కర్లన్నీ ఆయనే తీరుస్తారు మనకు ఒక సంరక్షకునిగా ఒక కాపుదలగా ఆయనే ఉంటారు మనల్ని ఒక పోషకునిగా ఆయనే ఉంటారు అసలు మనకి ఏ టయానికి ఏది కావాలో మన అక్కర్లన్నీ తీర్చి మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తారు ఆయన మనకు తండ్రిగా ఉంటే అవసరమైన దానికన్నా ఎక్కువ సమృద్ధిలోనికి ఆయన నడిపిస్తారు కనుక ఆయన తండ్రిగా ఉండటం ఎంత ఆశీర్వాదం ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు ఆయన తండ్రిగా ఉండునుగాక ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తిని ఆయన పిల్లలుగా స్వీకరించునుగాక అయితే అలా స్వీకరించాలంటే మనం ఏం చేయాలి ఒక షరతు చెప్తున్నాడు పైన అదేంటంటే నేను అలా స్వీకరించాలంటే మీరు ప్రత్యేకంగా ఉండాలి అపవిత్రమైన వాటిని ముట్టకూడదు అని ప్రభు చెప్పారు మనం ప్రత్యేకంగా ఉండాలండి నేను ఆయన సొత్తు నేను ఎలా పడితే అలా నేను మాట్లాడకూడదు ఎలా పడితే అలా నేను ప్రవర్తించకూడదు ఎలా పడితే ఏది పడితే అది నేను తినకూడదు ఎక్కడికి పడితే అక్కడికి నేను వెళ్ళకూడదు అంటే చూడండి ఒక కొన్ని నియమాలు మనం పెట్టుకోవాలి మనం ఇలా పెట్టుకొని ఒక ప్రత్యేకంగా ఏంటంటే మనం ఆయన పిల్లలుగా ఆయనకు తగినట్లుగా ఆయనకి ఇష్టం లేని చోటకు మనం వెళ్ళకూడదు ఆయనకి ఇష్టం లేని పనులు మనం చేయకూడదు ఆయనకి ఇష్టం లేని మాటలు మనం మాట్లాడకూడదు ఆయనకి ఇష్టం లేని వాటిని మనం చూడకూడదు ఆయనకి ఇష్టం లేని వాటిని మనం వినకూడదు ఇలా ఏమేమైతే మనం దేవునికి ఇష్టం ఉండవో చెడ్డవి అనిపిస్తాయో వాటన్నిటికీ మనం దూరంగా ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి అలా ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దేన్ని మనం ముట్టకుండా జాగ్రత్తగా మనం ఉంటే మన దేవుడు మనల్ని ఆయన పిల్లలుగా స్వీకరిస్తాడు
మనకు ఆయన తండ్రిగా ఉంటారు. బా, ఆయన తండ్రిగా ఉంటే జీవితం ఎంత బాగుంటుందండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తిని అలా ఆయన తండ్రిగా ఉండి పిల్లలుగా స్వీకరించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, మీరు తండ్రిగా ఉండటం అది మాకెంతో గొప్ప భాగ్యం తండ్రి. ఈ లోక తండ్రులు కొంతవరకే మమ్మల్ని కాపాడగలరు, కొంతవరకే మా అక్కర్లు తీర్చగలరు, కొంతవరకే మాకు సంరక్షణ చేయగలరు. కానీ మీరు మాత్రం మాకు ఎప్పుడు ప్రభువా ఏ కొరత లేకుండా చేయగలిగిన దేవుడివి, కంప్లీట్గా మమ్మల్ని కాపాడగలిగిన దేవుడు తండ్రి. మాకు ఏ చిన్ని లోటు కూడా లేకుండా చేయగలిగిన దేవుడివి. అంత మాత్రమే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య రాజ్యములో కూడా మమ్మల్ని చేర్చగలిగిన తండ్రివి తండ్రి. కాబట్టి మీరు మాకు తండ్రిగా ఉండటం ఎంత భాగ్యమండి. అయితే మేము ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన వాటికి దూరంగా ఉండి అయ్యా మీకు ఇష్టంగా బ్రతుకుటకు మా అందరికీ సహాయం చేయండి. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు మీ పాదాలు పట్టి వేడుకుంటున్నాను. వారిని మీ పిల్లలుగా స్వీకరించండి, వారికి మీరు తండ్రిగా ఉండండి. ఈ కార్యాలన్నీ జరిగించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.